మశూచి, ప్లేగు, కరోనా వంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటి నుండి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉద్భవించిందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ భాస్కర్ రావు అన్నారు. ప్రజలు మెరుగైన ఆరోగ్యంతో జీవించాలనేదే ఈ ఆరోగ్య దినోత్సవ ముఖ్య ఉద్దేశమన్నారు. మనం తీసుకునే జాగ్రత్తలే రాబోయే రోజుల్లో మనం సంతోషంగా జీవించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పడి నేటికి 75 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని సిద్దిపేటలో ఐఎంఏ వైద్యులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సిద్దిపేట వీర సావర్కర్ చౌరస్తా నుండి పాత బస్టాండ్ వద్ద గల పూలే విగ్రహం వరకు కొనసాగింది. అనంతరం ఐఎంఏ కార్యదర్శి రవికాంత్తో కలిసి డాక్టర్ సతీష్ మాట్లాడారు. ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండటమే డాక్టర్లకు ముఖ్యమన్నారు. అందరూ చెడు అలవాట్లకు దూరముండి పౌష్టికాహారం తీసుకుంటూ ప్రతిరోజు వ్యాయామం చేయాలని ప్రజలకు సూచించారు. ప్రజలకు, వైద్యులకు ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు వరల్డ్ హెల్త్ డే, దాన్ని సందర్భించుకుని మనం ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది సిద్దిపేట పట్టణంలో. హెల్త్ ఈజ్ వెల్ ఫర్ ఆల్, దట్స్ ద స్లోగన్. వాకింగ్ ఈజ్ హెల్దీ, అవాయిడ్ జంక్ ఫుడ్ అండ్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ ఎవరిబడి వాక్ డైలీ అట్లీస్ట్ మినిమమ్ 2 to 3 kilometers అండ్ కీప్ హెల్దీ. Now the slogan is health for all and health is well. Thank you. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు, అఖిల భారత మెడికల్ అసోసియేషన్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు సిద్దిపేట పట్టణంలో ఉన్న వైద్య సంబంధించినటువంటి డాక్టర్లు, వైద్య వృత్తికి సంబంధించినటువంటి అన్ని వర్గాల సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఈరోజు మేమంతా కూడా సంఘీభావం తెలుపుతూ వస్తూ ఉన్నాము. ప్రపంచ ఆరోగ్య సంస్థ 1948 సంవత్సరం ఏప్రిల్ 7 ప్రారంభించబడింది. ఈరోజుకి అది 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి సంఘీభావాన్ని కూడా మేము ఈరోజు సిద్దిపేట ఐఎంఏ ద్వారా ప్రకటించడం జరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్కరూ తప్పకుండా యోగా చేయాలని, యోగా చేస్తే అనారోగ్య సమస్యలు దూరమవుతాయని సర్పంచ్ సుభాష్ గౌడ్ తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీం నగర్ గ్రామంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. సర్పంచ్ సుభాష్ గౌడ్ పాల్గొని మాట్లాడారు. ప్రజలందరూ ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలని అన్నారు. పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని గ్రామంలో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆరోగ్యం విషయంలో ప్రజల శ్రేయస్సు కోసమై మా గ్రామంలో పీసీ సెంటర్ నుండి ఆశా వర్కర్స్ కానీ, మా యొక్క ఏఎన్ఎం సిస్టర్స్ కానీ, మేము కానీ కరోనా విపత్తు నుండి ఇప్పటి వరకు వాళ్ళ వెంట ఉండి వాళ్ళకు ఎనలేని సేవలు అందిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాము. కరోనా సందర్భంలో కూడా మేము ప్రాణాలకు తెగించి మా ఆశా వర్కర్స్, అంగన్వాడీ, మా యొక్క ఐకేపీ అందరం కలిసి మేము మంచి సేవలు అందించడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ గర్భిణీ స్త్రీలు కూడా వాళ్ళ యొక్క ఆరోగ్యం విషయంలో కానీ, మరియు ఈ శిశు సంక్షేమ విషయంలో కానీ, మరియు ప్రతి విషయంలో కూడా మొన్న మేము మొన్నటికి మొన్న ఇప్పటి వరకు మా గ్రామంలో కంటి వెలుగు పరీక్షల సందర్భంగా ఇంతకుముందు కూడా ఒక 2 ఇయర్స్ బ్యాక్ కూడా చేసుకోవడం జరిగింది.